శృంగారం ఆమె ప్రాణాలు తీసింది. రటికేలులో ప్రియుడు ఆమె గొంతును గట్టిగా పట్టుకోవడంతో ఊపిరాడక ప్రాణాలు వదిలింది. ముంబైలోని ఓ హోటల్లో ఓ యువతి మృతి చెందిన కేసులో ఇజ్రాయెల్ దేశానికి చెందిన యువకుడిపై ముంబై పోలీసులు 7 తర్వాత కేసు నమోదు చేశారు. భారత్ వచ్చిన నిందితుడు తన ప్రియురాలతో శృంగారం సమయంలో ఆమె ఊపిరాడకుండా చేశాడనే ఆరోపణలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఓరియన్ యాకవ్ అనే 23 యువకుడు తన 20 ప్రియురాలతో కలిసి గతేడాది టూరిస్ట్ వీసాపై భారత్ వచ్చాడు. వీరు ముంబైలోని ఓ హోటల్లో బస చేశారు. ఓ రోజు ప్రియురాలు అపస్మారక స్థితిలో ఉందని ప్రియుడు హోటల్ సిబ్బందికి చెప్పాడు. ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆమె మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. అనుమానాస్పద మృతిగా పోలీసులు అప్పుడు కేసు నమోదు చేసుకున్నారు. కేసుకు సంబంధించి ఫోరెన్సిక్ రిపోర్ట్ ఇటీవల పోలీసుల చేతికి వచ్చింది. ఈ నివేదికలో సదర్ ఇజ్రాయెల్ జంట శృంగారంలో ఉండగా యాకవ్ ఆమె గొంతు గట్టిగా పట్టుకొని అసహజ శృంగారానికి పాల్పడడంతో ఊపిరి ఆడక మృతి చెందినట్లు తేలింది. దీంతో అతనిపై కేసు నమోదు చేశారు. నిందితుడు ఇజ్రాయెల్లో ఉన్నాడు. ఇది అప్డేట్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇలా ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్న మన విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మమ్మల్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.